నమస్కారం. లోకల్ ఛానల్ డిన్నెస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కావల బీజేపీ నేత పసుపులెట్ సుధాకర్ అరెస్టును ఖండించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, అధికారుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో బీజేపీ నేత పసుపులెట్ సుధాకర్ అరెస్ట్. పేర్కొన్న డిఎస్పీ ప్రసాద్ తమపై కేసులు పెట్టడం దారుణం, న్యాయస్థానాల ద్వారా తెలుసుకుంటాం. పేర్కొన్న బీజేపీ నేత పసుపులెట్ సుధాకర్. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసి అధికారుల విధులకు ఆటంకం కల్పించిన వారిపై చర్యలు తప్పవు, విలేకరులతో పేర్కొన్న కావల సబ్ కలెక్టర్ శ్రీధర్. జెండా చెట్టు ప్రాంతంలో పారిశుద్ధ్య సమస్యలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ కె వెంకటేశ్వరరావు. కరోనా వైరస్ నివారణపై ప్రత్యేక చర్యలు, పేర్కొన్న సబ్ కలెక్టర్ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు. కావల్లో ఘనంగా శ్రీ పొట్టి శ్రీరామ జయంతి వేడుకలు. ఓసీపీ కార్యాలయంలో, సబ్ కలెక్టర్ కార్యాలయంలో కార్యక్రమాలు. వివరాలు. కావల్లో బీజేపీ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేసిన విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. సోమవారం రాత్రి కావల్ సబ్ జైలు వద్ద విలేకరులతో మాట్లాడుతూ కావల్ సబ్ కలెక్టర్ వ్యవహార శైలిపై ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు. ఆయన వెంట పార్లమెంటు బీజేపీ అధ్యక్షుడు భరత్ కుమార్, ఎమ్మెల్సీ వాగాటి నారాయణ రెడ్డి, కందుకూరి వెంకట సత్యనారాయణ తదితరులు ఉన్నారు. అధికారులు మాకు అన్యాయం చేస్తున్నారు అని రైతులు కోరిక మేరకు మరి సుధాకర్ అక్కడికి వెళ్ళి అక్కడ విలేజ్ అసిస్టెంట్ని అడిగితే నాకేం తెలియదండి, డిఎస్పీతో మాట్లాడమంటే ఆయన డిఎస్పీతో మాట్లాడతానని చెప్పేసి వెనక్కి వచ్చినారు. ఏదైతే నాకు నేను కనుక్కుంటే చెప్పిన దాని ప్రకారం కావల్ సబ్ కలెక్టర్ వచ్చినప్పటి నుంచి కూడా తన అవినీతి చర్యలతో ఇట్లాగే భూములు ఎక్విజిషన్ అని పెట్టి కొంత భూమి తను రియల్ ఎస్టేట్ కార్యక్రమం చేసే దాంట్లో భాగంగా అక్కడ ఆ భూమిని కూడా తను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో తన పార్ట్నర్తో ఉన్నాడు అని చెప్పి తెలిసి రైతులకు అన్యాయం జరుగుతుందని సుధాకర్ అక్కడికి వెళ్ళటం, అక్కడ వాళ్ళు మీరు డిఎస్పీతో మాట్లాడమంటే నేను డిఎస్పీ గారితో నేనే సపరేట్గా మాట్లాడతానని చెప్పేసి రావడం తప్ప అక్కడ ఎవరిని ఏ అధికారిని వాళ్ళ విధులకి అడ్డంకం కలిగించినటువంటి పరిస్థితి కానీ ఎవరిని కూడా ఆటంకం కలిగించినటువంటి పరిస్థితి కాదు. డిఎస్పీతో నేను రిప్రజెంట్ చేస్తానని చెప్పేసి వచ్చేసిన తర్వాత సబ్ కలెక్టర్ వెళ్ళి కూర్చొని పోలీస్ స్టేషన్లో కూర్చొని ఈ రకంగా మరి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి సుధాకర్ని మరి పార్టీ నాయకుడని కూడా చూడకుండా, మన శాసనసభ్యుడిగా పోటీ చేశాడని కూడా చూడకుండా తన అవినీతికి అడ్డు వచ్చారు అనేటువంటి ఒకటే ఉద్దేశంతో మరి ఈ రకంగా కేసులు పెడతానని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నేను ఇందాక నెల్లూరులో కూడా చెప్పాను ఈ విషయాన్ని చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకుని వెళ్తామని. మరి తన అవినీతికి ఈ రకంగా ఒక రాజకీయ నాయకులాగా వ్యవహరించడం అనేటువంటిది కూడా ఒక అధికారి మరి కరెక్ట్ పద్ధతి కాదు. ఆయన సైతం మాట్లాడదలుచుకుంటే ఒక సబ్ కలెక్టర్ పిలిచి మాట్లాడుకోవచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి సీట్లో కూర్చొని పోలీసులు తిట్టి ఆయన కేసులు పెట్టాల్సినంత అవసరం కూడా మరి ఎందుకు వచ్చిందో కూడా మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ అధికారి చేసినటువంటి దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఈ రకమైనటువంటి అవినీతి అధికారిని కూడా మరి చీఫ్ సెక్రటరీ గారు ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తాను. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, అధికారుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో బీజేపీ నేత పసుపులెట్ సుధాకర్ను అరెస్ట్ చేసినట్లు కావల్ డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. సోమవారం డిఎస్పీ కార్యాలయానికి పసుపులెట్ స్వయంగా హాజరై లొంగిపోయారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పోలీసు వాళ్ళని దౌర్జన్యం చేసి మాకు రాయించారు, ఎందుకు రాయు నువ్వు కేసు అని చెప్పి కంప్లైంట్ పెట్టాను. తప్పలేదు, ఏ శిక్ష వేయాలా ఏం నియమం చేశారు అనేది పోలీసు వాళ్ళు తెలిసే ఉంటుంది. ఆయన చెప్పి మరి వేయించడం అనేది అది ఆయనకే తెలియాలి అందుకని చెప్పండి. బాగుంది.
బీజేపీ నాయకుడు పసిరెడ్డి సుధాకర్ ఆధ్వర్యంలో రుద్రకోటలో వేసినటువంటి గవర్నమెంట్ పట్టాలకు ఇస్తున్న సైట్ని సదును చేస్తూ దానికి గ్రావెల్ పోస్తున్నారు పోస్తున్నారని తెలిసి పసిరెడ్డి సుధాకర్ గారు వాళ్ళు వెళ్ళి అక్కడ అబ్జెక్షన్ పెట్టడం ఎలా చేస్తారు ఎలక్షన్ కొడుతుంది పోయారని ఎలా ఆఫ్రంది పోయారు. పోయిన క్రమంలో అక్కడ కొంత ప్రభుత్వ అధికారులకి రెవెన్యూ అధికారులని ఇబ్బంది పెట్టడం వాళ్ళ డ్యూటీలకి ఆటంకం కలిగించడం వాళ్ళకి విధుల్ని ఆటంకం కలిగించడమే కాకుండా క్వశ్చన్ చేసిన రెవెన్యూ పీపుల్ మీద వాళ్ళ దగ్గర ఒక విఆర్ఓ దగ్గర నుంచి ఒక సెల్ ఫోన్ తీసుకున్నారని అదేవిధంగా ఆ బాతిన గవర్నమెంట్ వేసిన బోర్డర్ వేసిన రాళ్ళని పీకేశారని నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బేసిక్గా కంప్లైంట్ సుధాకర్ గారు మళ్ళీ ప్లస్ సుధాకర్ ప్లస్ 16 మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో 13 మందిని మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. నేను 13 మంది అరెస్ట్ చేశాను. ఇప్పుడు సుధాకర్ గారు సుధాకర్ వచ్చి సరెండర్ అయ్యారు ఉరిగిపోయాడు. ఇప్పుడే నేను రిమాండింగ్ పంపించేస్తాను. కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఆటంకం కల్పించడం అఫెన్స్, అది నాన్ వెలబుల్ కదా. విధు అధికారులు ఏ అధికారికైనా సరే విధుల్ని వాళ్ళ యొక్క విధుల్ని ఆటంకపరచడం అనేది నేరం. నేరం దానికి అందించిన రిపోర్ట్ విఆర్ఓ ఇచ్చాడు. విఆర్ఓ విఆర్ఏ గారు వాళ్ళ రెవెన్యూ పీపుల్ ఉన్నారు, వాళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని 350 అంటే నాన్ వెలబుల్, దాని మీదనే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దీని ప్రకారంగా వాళ్ళు చెప్తున్నారు ఉన్నారని, ఉన్నారా లేదా అనేది ఇప్పుడు మేము తను కూడా విచారించాలి. ఇంకా మేము విచారించలేదు. తనతో మా మీదనే మాట్లాడారు ముందు, మాతో ఇంకా మాట్లాడదు. మాతో మేము కూడా మాట్లాడి ఫైనలైజ్ చేసుకుని మా యాజ్ పర్ లా యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటే అలా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మీరు తమపై తప్పుడు కేసులు పెట్టడం దారుణమని బీజేపీ నేత పసుపరాడు సుధాకర్ పేర్కొన్నారు. డీఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తాము లేకపోయినా కేసులు నమోదు చేశారని, ఈ విషయమై న్యాయపరంగా తెలుసుకుంటామని వివరించారు. ముద్రకోట ఎంపీటీసీ అభ్యర్థిని కలవడానికి వెళ్ళిన సందర్భంగా అక్కడ ప్రజలంతా కూడి మాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యవసాయం చేసుకొని బ్రతుకుతున్నాము, మా జీవన ఉపాధి కోల్పోయింది, ఈ స్థలం మొత్తం గవర్నమెంట్ అంటే సబ్ కలెక్టర్ గారు దౌర్జన్యంగా పోలీసు వారిని పెట్టి మమ్మల్ని నెట్టేసి మా భూములు లా చేసుకొని ఎక్కడో వాళ్ళకి ఇక్కడ ఫ్లాట్లు చేశారండి, మీరు ఒకసారి మాకు న్యాయం చేయాలని అక్కడ ప్రజలందరూ మాకు తెలియజేయడం జరిగింది. అయితే నేను ఆ ప్రాంతం అంతా పరిశీలించి నేను సబ్ కలెక్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. సార్, ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉంది, అయినా ఇక్కడ ఏ పర్మిషన్లు లేకుండా ఇక్కడ ల్యాండ్ లెవెల్ చేయడం జరుగుతుంది, ఏంటంటే ఇది మీకు దృష్టిలో ఉందా ఇదనంటే, ఎలక్షన్కి ముందే మేము అది ఇచ్చేసాము, కానీ ఏంటయ్యా బాబు నువ్వు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి పెట్టుకుంటావు ఏంటయ్యా అని చెప్పి వ్యంగ్యంగా సమాధానం చెప్పి పెట్టేయడం జరిగింది. సరే, డైరెక్ట్గా వెళ్ళి కలెక్టర్ గారితో నేను మాట్లాడి మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పి నేను అక్కడి నుంచి పెనుదిరి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడ రాళ్ళు పీకేశారట, మాకు తెలియదు గ్రామస్తులు పీకారో లేకపోతే వీళ్ళే పీకి మా మీద కేసులు ఇప్పుడు గమనించాలని చెప్పి అని చేశారు. మాకైతే ఆ విషయం తెలియదు, నేను ఆ స్పాట్లో లేను కూడా. ఎలాంటి ఆధారం లేకుండా రాత్రి 2-3 గంటలకి వచ్చి పోలీసు వారు దౌర్జన్యంగా మా కార్యకర్తలను తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. మా మీద కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు, అంటే 247, 447, 147, 148, 149, 553 ఇన్ని సెక్షన్లు పెట్టి కేసు పెట్టడం జరిగింది. సరే, నేను ప్రజల కోసం వచ్చాను, ప్రజల మనిషిని కాబట్టి నేను ఎక్కడికి పారిపోయి దొంగలాగా వెళ్ళాల్సిన అవసరం లేదు. సబ్ కలెక్టర్ గారు
కావాలని ఇంతకుముందు మీ అందరికి తెలిసిన విషయమే. నేను పేదవాళ్ళకి ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద నిర్మాణం చేసినటువంటి బిల్డింగ్లు వాళ్ళకి ఇవ్వాలని చెప్పని అప్పుడు కూడా నేను 7 రోజులు ధర్నా చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆయన కక్షి కట్టుకొని నా మీద పక్షిపూరితమైన వ్యవహారం చూపిస్తున్నారు సత్తలక్ష గారు. అయితే నేను దౌర్జన్యంగా వచ్చి పోలీసు వారి మీద కూడా పోలీసు వాళ్ళకి తెలుసు నేను అక్కడ లేను అని వాళ్ళ విచారణలో తేలింది. కంప్లైంట్ పెట్టినప్పటికీ వాళ్ళు మామూలు కేసు పెట్టారని మీరు నాన్ బయలుబుల్ కేసులు ఎందుకు పెట్టట్లేదు అని చెప్పి వారి మీద కూడా దౌర్జన్యం చేశారు. ఆ విషయం మీకు కూడా మీడియా సందర్భంగా ఎట్లా చేస్తే ఏందా బాబు అయితే పెద్ద తలని పని ఆయనే మాట్లాడారు. ఎక్కడైనా నేను అసభ్యకరంగా వారితో మాట్లాడినట్టు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే చూపించమనండి. లేదు నేను అక్కడ రాళ్ళు పీకినట్టు ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చూపించమనండి. నేను దానికి ఏ శిక్ష వేసినా నేను దానికి అడుగున్నా. గ్రామస్తులు గ్రామంలో చాలా 5000 ఓట్లు అంటే ఆల్మోస్ట్ 500-600 ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళకి ఓపెన్ ప్లేస్ ఎక్కడా లేదు. వాళ్ళు ఇల్లు లేని ఇల్లు ఫ్లాట్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే మేము ఇక్కడ ఉన్నామండి మాకు ఇల్లు లేవు ఉండడానికి ఒక్కొక్కరు 10 కుటుంబాలు అందులోనే ఉంటున్నాయి కాబట్టి మాకు ఇవ్వండి ఇక్కడ అని చెప్పని వాళ్ళు అభ్యర్థిస్తున్నారు. వాళ్ళు అడుగుతున్న న్యాయమే కాబట్టి ప్రభుత్వం పరిశీలించి వాళ్ళకి కొన్ని ఇచ్చి బయట వాళ్ళు కొన్ని ఇచ్చి ఇవ్వచ్చు నచ్చ చెప్పచ్చు తప్పే ఉంది అందులో. మేము దాని గురించి వ్యతిరేకం కాదు. మేము అసలు ఆ స్థలానికి మాకు సంబంధం నేను ఒక్కడనే కాదు కదా ఎవిడెన్స్ ఏంటి. ప్రజలకి అన్యాయం చేసి విధమైన పరిపాలన చేయటం మంచి పద్ధతులు కాదు. మేము తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. న్యాయం చేసేదాకా పోరాటం చేస్తామని చెప్పి మా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసి అధికారులు విధులకు ఆటంకం కల్పించిన వారిపై చర్యలు తప్పవని కావలి సబ్ కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ఊరల్ పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని తెలిపారు. కేసుల నమోదు విషయంలో అశ్రద్ధ తగదని వివరించారు. అక్కడ ఉన్నాయి మనం సిద్ధం చేసాం. జేసీ గారు కూడా విజిట్ చేశారు ఆ సైట్ని. అక్కడ ఉన్న 59 మందిది కూడా మనం కన్సెంట్ కూడా తీసుకున్నాం. ప్రజలంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నం కొద్దిమంది వ్యక్తులు వెళ్ళి అక్కడ రాళ్ళు మొత్తం పెరికేశారు. పూర్తిగా పెరికేసి పక్కన పడేశారు. ఇన్ఫర్మేషన్ విఆర్ఓ అంత సైట్ ఉన్నాడు. అతని ఫోన్ కూడా లాక్కున్నారు. సో నేను సిఐ డిఎస్పీకి ఇన్ఫామ్ చేస్తున్నాను. సిఐఎస్ఐ ఇద్దరూ కూడా ఒక 1 అవర్ తర్వాత అక్కడికి వెళ్ళారు. ద డ్యామేజ్ దే హ్యావ్ సీన్ రాళ్ళు పెరికేసిన పక్కన కూడా పెట్టేస్తున్నాం. అన్నీ చూస్తున్నారు. కేసు నమోదు చేయడంలో మాత్రం సరైన విధంగా నమోదు చేయలేదు. సో దీని పరంగా మేము ముందుకు వెళ్తాం మాట్లాడి. సో ఇదైతే జరిగిన ఇన్సిడెంట్. థ్యాంక్ యూ. మనం చూసాం. కావలి జెండా చెట్టు ప్రాంతంలో పారిశుద్ధ్య సమస్యపై కావలి మున్సిపల్ కమిషనర్ కె వెంకటేశ్వరరావు పరిశీలించారు. సత్వర చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. నేను నేను లేకపోతే ఎక్కడ పోస్తాడు. ఆ మనుషులు లేకపోతే రోజు ఆయన అక్కడ చూసారా ఆ గుండె అక్కడ కట్టాడు రాయి పెట్టాడు వస్తా ఉంటాడు ఎక్కడంటే అక్కడ తెస్తాడు తగులాడతాడు సార్ ఏమండి ఏ పని తిడతాం పసిబిడ్డ
చేస్తున్న పని లేదండి. కరోనా వైరస్ పై అప్రమత్తత అవసరమని కావలి సబ్ కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. సోమవారం కావలి ఆర్టీసీ బస్టాండ్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా స్ప్రే చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఆర్టీసీ డిఎం హరి తదితరులు పాల్గొన్నారు. కావలి ప్రజలందరూ కూడా బయటికి వెళ్ళేటప్పుడు కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుంది, మన దగ్గర అంతగా లేకున్నప్పటికీ కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లో, జనసమ్మర్ద ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్ అనే ద్రావణాన్ని మేము స్ప్రే చేయిస్తున్నాం. దానివల్ల ఏదైనా అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా మనం చర్యలు తీసుకుంటున్నాం. మీరు కూడా జనసమ్మర్ద ప్రాంతాలకు, బస్టాండ్లకు, రైల్వే స్టేషన్లకు లేదా ఏదైనా థియేటర్లకు కానీ వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా విధిగా మాస్కులు ధరించండి. మాస్కుల అవైలబిలిటీ కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అందుబాటులో ఉంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అవి కూడా ప్రొక్యూర్ చేయడం జరిగింది మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్ గారు. దాంతోపాటు ప్రజలు వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తిగత శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, బయటికి వెళ్ళినప్పుడు వేరే ప్రాంతం వేరే ముట్టుకున్నప్పుడు వాటితో మళ్ళీ అదే చేతులతో నోరు, ముక్కు, చెవులు లాంటివి వీటిని ముట్టుకోకుండా, కళ్ళను ముట్టుకోకుండా ఉంటే మరింత జాగ్రత్తగా ఉంటుంది. కాబట్టి ప్రజలు దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్త చర్యలు పాటించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా యొక్క ప్రభావం అధికంగా ఉండడంతో మన జిల్లా కలెక్టర్ గారు, మన సబ్ కలెక్టర్ గారి ఆదేశాలతో మన కావలి పట్టణంలో కూడా ముందస్తు చర్యలుగా మరి సోడియం హైపోక్లోరైడ్ని జనసమర్థం ఎక్కువగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్, బస్టాండు, ఆ తర్వాత మార్కెట్, కూరగాయల మార్కెట్ లాంటి ప్రాంతాల్లో ముందస్తుగా పిచికారీ చేయడం జరుగుతుంది. అట్లాగే మన సార్ చెప్పినట్టుగా మరి ప్రయాణాలు జరిగేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి చోట్ల ప్రజలు మాస్కులు ధరించడము, శుభ్రంగా చేతులు కడుకోవడం ఇట్లాంటివన్నీ పాటించండి. దాంతోపాటుగా అన్ని చోట్ల కూడా బ్లీచింగ్ చల్లించడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా, ఎందుకంటే అధికారులు చేస్తున్న ప్రజల యొక్క అప్రమత్తత చాలా చాలా ముఖ్యం, అందుకని ప్రజలంతా కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని రోజు కనీసం 4-5 సార్లు చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడము, తర్వాత ముఖ్యంగా చిన్నపిల్లలకు వీటిపైన అవగాహన కల్పించడం, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తిస్తున్నాను. కావలిలో ఘనంగా శ్రీ పొట్టి శ్రీరాముల జయంతి వేడుకలు నిర్వహించారు. కావలి వైసీపీ కార్యాలయంలో శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నిర్వహణ అర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొని ప్రసంగించారు. ఈరోజు మహా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 119వ జయంతిని పురస్కరించుకొని స్థానిక శాసనసభ్యులు, మన ప్రీతమ నాయకులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ కార్యాలయంలో ఈ యొక్క అమరజీవి యొక్క జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడానికి అందరూ కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు. ఆ మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములు ఈ యొక్క రాష్ట్రానికి స్వాతంత్రం తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు కృషి చేసినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క ప్రజా జీవితంలో ఆయన మనందరికీ అందుబాటులో ఉండి ఈ యొక్క స్వాతంత్ర సమరంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మనకి ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు. ఆ భాగంలోనే ఈరోజు హైదరాబాదు ఎన్ని కలిసి ఉంటే కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు
మేము మా నాయకులందరం, ఆర్ఎస్ ప్రముఖులు, పార్టీ నాయకులు, అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు గారి 120వ జయంతి వేడుకల్ని 120వ జయంతి వేడుకల్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మన రాష్ట్రం కోసం అమర నిరాక్ష దీక్ష చేసి ప్రాణాలు సైతం త్యాగం చేసినట్టు గొప్ప మహనీయుడు. అందరూ పొట్టి శ్రీరాములు గారి ఆశయాల్లో, ఆయన ఆశయ సాధనలో ఖచ్చితంగా నడవాలా, ఆయన ఆశయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీర్చిదిద్దాలా. దీంట్లో భాగంగానే ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా 120వ జయంతి ఈ సందర్భంగా పొట్టి శ్రీరాముల విగ్రహం దగ్గర అందరం ఆర్యవైశ్యం అందరూ వచ్చి అక్కడ కోలమాలతో సత్కరించి ఇక్కడికి పార్టీ ఆఫీసులో వైఎస్ఆర్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 120వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, అదేవిధంగా కావలి శాసనసభ్యులు, ప్రీతమ నాయకులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు మరి యొక్క జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక కౌన్సిలర్లు, ఎక్స్ కౌన్సిలర్లు, అదేవిధంగా పార్టీ ప్రతినిధులు, వైశ్య సంఘాలు అందరూ కూడా విచ్చేసి ఆయనకు పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించాము. అమరజీవి పొట్టి శ్రీరాములు మనం తమిళంలో, ఆంధ్ర ప్రజలు తమిళ్లో అందరూ కలిసి ఉన్నప్పుడు తెలుగు ప్రజలందరూ కూడా ఐక్యతగా ఉండాలి, తెలుగు ప్రజలు తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒకే రాష్ట్రంలో ఉండాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఆయన ఈ యొక్క కావలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి సబ్ కలెక్టర్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సిబ్బంది అందరూ కలిసి మీడియాతో కలిసి శ్రీ పొట్టి శ్రీరాముడు గారి జయంతిని జరుపుకోవడం జరిగింది. వారికి పూలమాలలు మరియు పుష్పాలు సమర్పించి సో మన జిల్లాలో వారు పుట్టడం, అది కూడా మన బోగోల్లో జువల దిన్నె గ్రామంలో పుట్టడం కూడా మనందరికీ కూడా అదృష్టకరంగా భావిస్తున్నాం. సో ఇక్కడ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నాం. థ్యాంక్ యూ. డెన్నీస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.